హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో పాలకూరకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక కట్ట పాలకూరకుని తీసుకోవాలి. ఈ పాలకూరకుని వాష్ చేసుకొని మనం చిన్న చిన్నదిగా కట్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో పప్పుని వేసుకోండి. ఇది నేను హాఫ్ అన్ అవర్కి ముందే నానబెట్టుకున్నాను. మీరు అలానే కూడా వాష్ చేసుకొని వేసుకోవచ్చు. ఇందులో ఒక కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకోండి. అలానే 4 పచ్చిమిరపకాయలని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక టమోటా కట్ చేసి వేసుకోండి. మీకు టమోటా వద్దనుకుంటే వేసుకోవద్దండి, దానికి బదులుగా మీరు చింతపండు వేసుకోండి. నేను చింతపండు రసాన్ని కూడా వేసుకుంటాను, లాస్ట్లో వేసుకుంటాను. ఇలా కట్ చేసిన పాలకూరకుని కూడా వేసుకోండి. ఇలా మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మీరు పప్పు ఎంత తీసుకుంటారో దానికి డబుల్గా వాటర్ వేసుకోవాలి. నేను 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పప్పు ముందు నానబెట్టుకుంటే 3 విజిల్స్ పెట్టుకోండి, నానబెట్టుకోకపోతే 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. మీరు ఇలా హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. ఇప్పుడు మనం గ్యాస్ మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకొని చూపిస్తాను. చూడండి చూడండి, పప్పు కూరకాయలతో బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా బాగా ఎనుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా బాగా ఎనుపుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఇలా బాగా వెనుక్కున్న తర్వాత మీకు పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా బాగా ఎనుపుకోండి. ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుంటే అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఇందులో పోపు దినుసుల్ని వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి. మీరు దీన్ని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోండి. ఇలా బాగా దోరగా వేయించుకోవాలి. మీకు ఆ ఎండుమిరపకాయలు కలర్ అయితే చేంజ్ అవుతాయి, బాగా గమనించండి. అంతసేపు వేయించుకోండి. ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన వెల్లుల్లి కూడా వేసుకోండి. మీరు అలానే దంచి కూడా వేసుకోవచ్చు. వీటిని కొద్దిసేపు ఇలా వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా ముందు కుక్ చేసుకున్నటప్పుడు. కొద్దిగా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు మనం పప్పు కూరకు వేసి వేసుకోవాలి. దీనిని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు చింతపండు ముందే వేసుకున్నట్లయితే ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ముందు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకుంటాను. ఇలా కొద్దిసేపు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేసుకోండి. వీటినన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ 1-10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. 15 మినిట్స్ అవసరం లేదు, 1-10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా 1-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కూరాకులో చాలా పోషకాలు ఉంటాయి. అంతేనండి, పప్పు కూరకు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కిందనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.